హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం స్వప్న ఆలోచిస్తూ ఉంటుంది కావ్య తన కోసం ఏమేమి చేసింది గుర్తు చేసుకుంటుంది రౌడీల నుండి తనని కాపాడడం అలాగే తన ప్రెగ్నెన్సీ విషయంలో తనని జాగ్రత్తగా చూసుకోవడం తనకి జాగ్రత్తలు చెప్పడం అన్ని గుర్తు చేసుకుంటుంది పెళ్లి కాకముందు తన డబ్బులన్నీ స్వప్న అలాగే కనకంకి ఇవ్వడం ఇవన్నీ గుర్తు చేసుకొని బాధపడుతుంది నిజమే నేను సెల్ఫీస్ లా తయారయ్యాను ముగ్గురం అమ్మ పిల్లలమే కాని తను మాత్రం కోసమే ఆలోచిస్తుంది అసలు నాకేమయ్యింది అని చెప్పి బాధపడుతూ కావిని గుర్తు చేసుకుంటుంది స్వప్న కరెక్ట్ గా అప్పుడే ఇక ఇందిరాదేవి సీతారామయ్య గారు అలాగే కావిని తీసుకుని ఇంటి లోపలికి వస్తారు ఇక అందరూ కావిని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు రాజ్ కావ్యని చూస్తూ ఉంటారు మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది మామయ్యారు అత్తయ్య గారు గుడిలో ఈవిడి గారు ఉన్నారని తెలిసే వెళ్ళారా అని అంటుంది అపర్ణాదేవి అవును అపర్ణ పంతులుగారు గుడిలో కావ్యని చూశారంట వీళ్ళు ఊరు మొత్తం తిరిగినా గుడిలో వెతకలేదు అని చెప్పి అంటారు ఇందిరాదేవి సరే అత్తయ్యా అసలు ఆవిడ ఎందుకు వెళ్ళింది దేనికోసం వెళ్ళింది వెళ్లాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అంటుంది ఇంతలో ధాన్యలక్ష్మి అంటుంది అక్క కావ్య గుడిలో ఉందని తెలిసి అత్తయ్య మామయ్య తీసుకొచ్చారు ఇప్పుడెందుకు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ధాన్యలక్ష్మి ఇక కావ్యని చూడగానే పరుగు పరుగున ఇటువైపు కనకం స్వప్న తన దగ్గరికి వస్తారు హమ్మ కావ్య హమ్మ కావ్య అని చెప్పి ఇక హత్తుకుని ఏడుస్తూ ఉంటుంది అటువైపు స్వప్న కూడా కావ్య ఏమైందే బాగానే ఉన్నావు కదా ఎందుకు వెళ్ళావు అని చెప్పి పాపం అడుగుతూ ఉంటుంది ఎమోషనల్ గా కూడా రాజ్ కావ్యని చూస్తూ ఉంటారు ఇంతలో అపర్ణాదేవి అంటుంది కావ్య అసలు నువ్వు వెళ్ళడానికి కారణం ఏంటి అన్నది మాకు చెప్పాలి లేకపోతే మీ అమ్మ మమ్మల్ని అందర్నీ పోలీస్ స్టేషన్లో నీంచో పెట్టేది ఎందుకు వెళ్ళావు అని అంటారు అపర్ణాదేవి ఇక కావ్య అమ్మమ్మగారు తాతగారి వైపు చూస్తుంది ఇక తాతగారు అంటారు నేను చెప్తాను తను ఇంటి నుండి ఎవరికీ చెప్పకుండా ఎందుకు వెళ్ళింది అన్నది నేను చెప్తాను కానీ ఇప్పుడు కాదు రెండు నెలల తర్వాత ఖచ్చితంగా చెప్తాను ఇప్పుడు మాత్రం ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేయండి కావ్య ఇంటికి వచ్చింది ఇప్పుడు సంతోషంగా ఉండండి అని అంటారు సీతారామయ్య గారు కనకం కృష్ణమూర్తి ఇందిరాదేవి సీతారామయ్య గారికి నమస్కారం పెడతారు బాబు అమ్మా మీకు అడిగే అంతటి వారం కాకపోయినా ఆడపిల్లలన్నాక ఉంటుంది అమ్మ కావ్య రెండు నెలల తర్వాత నువ్వు ఎందుకు వెళ్ళావు అన్నది బాబుగారు చెప్తారు అప్పటిదాకా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ఏ నిర్ణయం తీసుకోవద్దు అని అంటారు కనకం అమ్మా నా గురించి బెంగ పెట్టుకుని బాధపడద్దు నా జీవితం ఎటువైపు మలుపు తిరుగుతుందో ఆ దేవుడికే వదిలేశాను మీరు నేను అల్లుడుగారు సంతోషంగా ఉన్నామని పొంగిపోతున్నారు కాని మీ అల్లుడుగారు ప్రతిరోజూ నాటకాలు ఆడుతున్నారని నాకు మాత్రమే తెలుసు ఈ ఇంట్లో పెద్దవారిగా అమ్మమ్మగారు తాతగారికి నేను ఎప్పుడూ విలువ ఇస్తూనే ఉంటాను తాతగారు రెండు నెలలు టైం అడిగారు అప్పటిదాకా ఖచ్చితంగా తాతగారి మాట ప్రకారమే కూడా నటిస్తూ ఉండాలి అని చెప్పి మనసులో అనుకుంటూ అమ్మా నా కోసం ఆలోచించి బాధపెడద్దు మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని అంటుంది కావ్య ఇక కనకం కృష్ణమూర్తి అక్కడ్నుండి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా రాజ్ గార్డెన్లోకొచ్చి ఇటు అటూ తిరుగుతూ అసలేం జరిగి తాతగారు కూడా రెండు నెలల తర్వాత చెప్తాను అన్నారు ఒకవేళ కళావతి నేను తన్ని సరిగా చూసుకోవట్లేదని చిరాకు వేసి వెళ్ళిందా అంత సిల్లీ పాయింట్ అయితే నాకే అడుగుతుంది ఏది ఏమైనా తాతగారు రెండు నెలలు అడిగారు నిజం చెప్పాలని అనుకుంటున్నారు అప్పటిదాకా నేను కూడా నటిస్తూనే ఉండాలనుకుంటా సర్లే కలవతి వెళ్లినందుకు నాకు బాధనిపించింది కాని కారణం తెలియలేదు అమో ఆఫీస్కి టైం అయిపోయింది అని చెప్పి త్వర త్వరగా రెడీ అయి కిందికి వస్తారు రాజ్ ఇక కావ్య ఎప్పట్లాగే వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది ముభావంగా ఉంటుంది ధాన్యలక్ష్మి అంటుంది కావ్య నీకు రాజ్ మధ్యలో ఏం జరుగుతుందో మాకు తెలీదు కానీ నువ్విలా బాధపడుతూ ఉంటే నాకొకటి అర్థమవుతుంది రాజ్ నిన్ను సరిగా అర్థం చేసుకోలేదు అంతే కదా అని అంటుంది ధాన్యలక్ష్మి చిన్నతయ్య ఎప్పటికీ ఎవరి మనసులు ఎవ్వరూ తెలుసుకోరని నాకు అర్థమైంది పైకి బాగానే ఉంటాము లోపల నటిస్తున్నారో లేదో అన్నది తెలుసుకోవడం కష్టం కాని దేవుడు మనకి తెలియబెడతారు అని అంటుంది కావ్య ఇంతలో రాజు వస్తారు కలవతి టిఫిన్ అయ్యిందా అని అంటారు కావ్య మాత్రం సమాధానం చెప్పదు ఇదేంటి కావ్య సమాధానం చెప్పట్లేదు ఆ రాజ్ వెళ్ళు కావ్య నీ కోసం టిఫిన్ తీసుకుని వస్తుందిలే అని అంటుంది ధాన్యలక్ష్మి సరి సరిపిన్ని అని చెప్పి ఇక అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇక వెళ్తూ వెళ్తూ మనసులో అనుకుంటారు ఈ కళావతి ఆఫీస్కి వస్తుంది కదా అసలు ఎందుకు వెళ్ళింది అన్నది తెలుసుకోవాలి ఒకవేళ నేను నటిస్తున్నానని కళావతికి తెలిసిందా ఆ తెలీదులే తెలిస్తే ఖచ్చితంగా నన్ను అడుగుతుంది కదా అని ఇక ఆఫీస్కి వెళ్ళిపోతారు రాజ్ ఇది ఇలా ఉండగా స్వప్న ఆలోచిస్తూ ఉంటుంది నిజమే కావ్య నాకు చెప్పింది నిజమే ఇప్పుడు నేను ఈ ప్యాడ్ పెట్టుకొని అందర్నీ మోసం చేస్తున్నాను తొమ్మిది నెలల తర్వాత ఖచ్చితంగా బాబో బాపో పుట్టాలి అప్పుడేం చేస్తాను రోజే ఎలాగైనా సరే అబాషన్ అయిపోయిందని అబద్ధం చెప్పాలి మా ఫ్రెండ్ అపాయింట్మెంట్ తీసుకుంటానని ఇప్పుడు రాహుల్కి చెప్పాలి వాళ్ళు వస్తారు అని అంటారు కానీ దానికి కూడా నాకు సమాధానం ఉంది అనిక హాల్లోకి వస్తుంది స్వప్న స్వప్న ఎక్కడికి వెళ్తున్నావు అని అంటారు ఇందిరాదేవి అమ్మమ్మగారు హాస్పిటల్లో చెకప్ చేసుకోవడానికి వెళ్తున్నాను అనగానే మరి మీ అత్తగారు రుద్రాని ఏది అన్ని మాటలు మాట్లాడుతుంది కోడల్ని దగ్గరుండి హాస్పిటల్కి తీసుకు తనకి అనిపించలేదా రుద్రాని రుద్రాని అని పిలుస్తుంది ఇందిరాదేవి ఇంతలో రాహుల్ రుద్రాని వస్తారు అన్నట్టు మీ ఇద్దరూ కలిసి కట్టుగానే వస్తున్నారు కోడలు కడుపుతో ఉంది హాస్పిటల్కి తీసుకువెళ్లాలని ప్రతినెలా చెప్పాలా అని అంటారు ఇందిరాదేవి అమ్మా నా కోడలు నాకు అన్ని విషయాలు చెప్తుందా ఏంటి నీకు తెలిస్తే గాని నాకు తెలియటం లేదు అని అంటుంది రుద్రాని అమ్మమ్మగారు మా అత్తగారికి కావాలనే చెప్పలేదు తనకు తెలిసిన డాక్టర్ని తీసుకువెళ్ళింది మార్నింగ్ వెళ్తే ఆఫ్టర్నూన్ దాకా ఆ డాక్టర్ కనీసం మమ్మల్ని లెక్క చేయలేదు అందుకే అత్తయ్యకి తెలిసిన డాక్టర్ ఎందుకు మా ఫ్రెండ్ డాక్టరే కదా తనతో చెకప్ చేసుకోవడానికి నేను ఒక్కదాన్నే వెళ్ళాలనుకుంటున్నాను అని అంటుంది స్వప్న ఒక్కదానివే ఎలా వెళ్తావమ్మా అని అంటారు సీతారామయ్య గారు అయ్యో తాతగారు నాకు అలవాటే అనగానే మొన్నే నిన్ను ఆ రాస్కెల్ కిడ్నాప్ చేశాడు ఇప్పుడు ఒంటరిగా వెళ్తానంటావేంటి అని అంటుంది అపర్ణాదేవి అమ్మో వీళ్ళు నన్ను ఒంటరిగా పంపించట్లేదు ఇప్పుడు మా అత్తగారు వస్తారా ఏంటి అలాగైతే కావిని తీసుకుని వెళ్తాను కావ్య నువ్వు ఖాళీనే కదా నాతో పాటు వస్తావా అని అంటుంది ఇక కావ్యకర్ధమవుతుంది ఏంటి అక్క నన్నేదైనా ఇరికించాలనుకుంటుందా తను ఇరికించినా నేను ఇరుక్కున్నా మా ఇద్దరికీ ఇక్కడ విలువ ఉండదు కదా అమ్మ కావ్య నువ్వు ఖాళీగా ఉంటే స్వప్నకి తోడుగా వెళ్ళు తను నీ మీద పెద్దదైనా సరే తనకి నీ అన్ని తెలివితేటం లేవు అని అంటుంది ఇందిరాదేవి సరే అమ్మమ్మగారు అని చెప్పి అంటుంది ఇక కావ్య స్వప్న కావ్యాయిక హాస్పిటల్కి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా ఇటువైపు ఆఫీస్కి వచ్చిన రాజ్ దగ్గరికి శృతి వస్తుంది సర్ సార్ మీకు ఆకలి వేస్తుంది కదా అని అంటుంది నా గురించి నీకెందుకు గాని మీ మేడం అదే కావ్య మేడం వస్తాను అన్నారు ఇంతవరకు రాలేదు ఫోన్ చెయ్యి అని అంటారు అయ్యో సార్ మీరే చెయ్యొచ్చు కదా కావ్య మేడం వస్తే మంచి మా బెసరి తీసుకొస్తారు కదా సార్ అని అంటుంది అందుకే వెయిటింగ్ నువ్వు కూడా దానికోసం వెయిట్ చేస్తున్నావా అని అంటారు రాజ్ ఆ రోజు నాకు ఉప్మా పెసరట్టు పెట్టారు మర్చిపోలేం సార్ అని అంటుంది శృతి ఇందులో ఇక డ్రైవర్ ఇక క్యారియర్ తీసుకొని వస్తారు కావ్య మేడం వేరి అని అడుగుతుంది శృతి కావ్య మేడం రాలేదు నేనే నాకే ఇచ్చి పంపించారు రాజ్ సార్ మీకు ఇష్టమైన టిఫిన్ చేశారు అని చెప్పి ఇస్తారు ఇదేంటి కళావతి వస్తే చక్కగా మాట్లాడచ్చు అని చెప్పి అనుకున్నాను కళావతి రాలేదా ఏమో ఈ ఆడవారు ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు చిన్న మాట అంటేనే పొంగిపోతారు ఏదైనా కోపమొస్తే అలుగుతారు ఈ కళావతి వెళ్ళిందా లేకపోతే నాపై కోపంతో వెళ్ళిందా ఖచ్చితంగా కనుక్కోవాలి అని చెప్పి అనుకుంటారు మనసులో రాజ్ ఇది ఇలా ఉండగా అక్క హాస్పిటల్కి దేనికి ప్రెగ్నెంట్ లేకపోయినా టెస్ట్లు ఎవరు చేస్తారు అనగానే అయ్యో కావ్య నువ్వు చెప్పావు కదా ఎన్ని రోజులు నటిస్తావని అందుకే మా ఫ్రెండ్ డాక్టర్ని కలిసి అయినట్టు నటిస్తాను అనగానే అక్క నువ్వు చేసిన పాపానికి నన్ను బలి చేస్తావా ఎందుకక్కా ఇంత స్వార్థంగా ఉంటున్నావు అనగానే ఏం చేయనే నిన్ను ఇరికించాలని నేను అనుకోలేదు నాతో పాటు రాహుల్ మా అత్తగారు వస్తానన్నారు కానీ వాళ్ళు వస్తే తెలిసిపోతుంది కదా ఇక నువ్వైతే చెప్పవని అనగానే చూడక్కా ఇలాంటి పనులు చేసి నువ్వు ఇరుక్కుని నన్ను ఇరుక్కునేటట్టు చెయ్యక్కా ఇప్పటికైనా మించిపోయింది లేదు ఖచ్చితంగా అమ్మమ్మ తాతగారికి నిజం చెప్పేసే ఎందుకంటే రాహుల్ నీకు మోసం చేశాడు అలాంటి రాహుల్ ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకో ను అంటే ఖచ్చితంగా అందరూ పెళ్లి చేసేవారు ఇప్పటికైనా నిజం చెప్తే నిన్ను ఇంటి కోడలిగా అంగీకరిస్తారు తరువాత ఇలాంటి మోసాలు తెలిస్తే ఎవ్వరి మనసుల్లో కూడా నువ్వంటే ప్రేమ ఉండదు నీ మాట మీద వాల్యూ ఉండదు అనగానే ఇప్పుడైతే ఉందా ఏంటి నువ్వు ఒక్క పూట కనబడకపోయేసరికి ఇల్లంతా హంగామా చేశారు కాని నేను కనబడకపోయినా ఎవ్వరూ చేయటం లేదు అనగానే చూడక్కా ఇక ఇలాంటివి తెలిసాక నువ్వనే మనిషివే ఉన్నావని తెలీదు ముందు పదక్కా అని అంటుంది చూడు కావ్య నువ్వు ఏం చెప్పినా పర్వాలేదు ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ నాటకానికి పులి స్టాప్ పెట్టాల్సిందే పద హాస్పిటల్కి అని అంటుంది ఇక కావ్య అలాగే ఇక స్వప్న హాస్పిటల్కి వెళ్తారు అక్కడ తన ఫ్రెండ్ ఉంటుంది ఏంటి స్వప్న ఇప్పుడు నేను నీకు ఏమీ చెయ్యకపోయినా చేశాను అని చెప్పి చెప్పాలి అంతే కదా అని అంటుంది అంతేనే అని చెప్పి అంటుంది స్వప్న కావ్య ఇక్కడ కూర్చో ఈ ఒక్క నాటకానికి నువ్వు ఒప్పుకోవాలి నా ఫ్రెండే డాక్టర్ కదా ఏమీ కాదు అని చెప్పి స్వప్న లోపలికి వెళ్తుంది ఇక తన ఫ్రెండు స్వప్నకి చెకప్ చేస్తూ ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక తన ఫ్రెండు ఏ స్వప్న నువ్వు ప్రెగ్నెంట్వే అని అంటుంది ఒక్కసారిగా పైకి లేగుస్తుంది ఏంటి నేను ప్రెగ్నెంట్నా అవునే నీకు తెలీదా అని చెప్పి అంటుంది ఆ మా ఆయన నేను హానిమూనికి వెళ్ళాము నాకు ఆయన ఏదో చెయ్యాలనుకున్నాడు కానీ తనే అని చెప్పి అమ్మో నేను ఏది అనుకున్నానో అదే జరిగింది చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి తన ఫ్రెండ్ని గిరా గిరా తిప్పుతూ ఉంటుంది స్వప్న ఇప్పుడే నువ్వు నెల కడిచావు ఇప్పుడు నువ్వు ఇలా తిరగకూడదు నువ్వు దేనికో వస్తే ఏదో జరిగింది ఇప్పుడు నువ్వు హ్యాపీగా వెళ్ళొచ్చు అని అంటుంది ఇప్పటికి గాని నా సమస్యకి పరిష్కారం దొరికింది అని చెప్పి పరుగు పరుగున కావ్య దగ్గరికి వస్తుంది ఏమైందక్కా అని అంటుంది ఏ కావ్య నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదులే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని మా ఫ్రెండు చెకప్ చేసి చెప్పింది ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాను ఇక నా సమస్య గట్టెక్కినట్టే అని అంటుంది స్వప్న ఇక కావ్య కూడా సంతోషపడుతూ అక్క చాలా హ్యాపీగా ఉంది నువ్వు ప్రెగ్నెంట్ అయినందుకు అనగానే అన్నట్టు అక్క ఇప్పుడు నీకు అందరికీ నాలుగో నెలలు తెలిసింది ఇప్పుడు నీకిప్పుడు ఇప్పుడే ప్రెగ్నెంట్వని కన్ఫర్మ్ చేసింది అప్పుడు నెలల్లో తేడా వస్తుంది కదా అనగానే అవును కావ్య కాని ఇప్పుడు నేనేం చేయను అని అంటుంది ముందు ఇంటికిరా ఇంత శుభవార్త ఎవరికీ చెప్పకుండా ఇలా చేసినందుకు నాకే బాధ వేస్తుంది అని చెప్పి ఇక స్వప్నని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతుంది కావ్య ఇది ఇలా ఉండగా రాహుల్ రూమ్ లో ఇటు అటు తిరుగుతూ ఉంటారు కరెక్ట్ గా ఇక స్వప్నం లేకపోవడం అలాగే ఈ స్వప్నని ఎలా వదిలించుకోవాలని ఆలోచిస్తూ ఉండగానే తనకి ప్యాడ్ కనిపిస్తుంది ఆ ప్యాడ్ ని చూస్తారు రాహుల్ ఇదేంటి ఇది ఇక్కడుందేంటి అసలు ఈ ప్యాడ్ స్వప్న రూంలో ఎందుకు ఉంది అని మొత్తం ఆలోచించి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక రుద్రాని దగ్గరికి తీసుకొస్తారు ఇది ప్యాడ్రా ఖచ్చితంగా స్వప్న ప్రెగ్నెంట్ కాకుండా ప్రెగ్నెంట్ అని డ్రామా ఆడి ఈ ప్యాడ్ పెట్టుకుని మనందరికీ మోసం చేసింది ఇక స్వప్న పని హైపోయినట్టే మంచి అవకాశం మనకి వచ్చింది పదముందు అందరూ ఇంట్లోనే ఉన్నారు ఆ కావ్య స్వప్న ఇంటికి లోపలికి వచ్చేలోపు వాళ్ళ గురించి చెప్పాలి ఇద్దరి అక్కా చెల్లెల్ని ఇంటి నుండి బయటికి గెంటేయాలి అని రుద్రాని రాహుల్ కిందికి వస్తారు ఆ ప్యాడ్ ని తీసుకుని ఇటువైపు స్వప్న అలాగే కావ్య ఇంట్లోకి అడుగు పెడతారు ఇక వాళ్ళిద్దరిని చూసి ఆగండి డ్రామాలు మీ కుటుంబంలోనే బాగా పుట్టాయి అనుకుంటా ప్రతీది డ్రామా నాటకం అమ్మా నాన్న వదినా ధాన్యలక్ష్మి అందరూ రండి ఈ ప్రెగ్నెంట్ లేకపోయినా ఇదిగో ఈ ప్యాడ్ పెట్టుకుని ప్రెగ్నెంట్ డ్రామా ఆడింది ఈ స్వప్న నా కొడుకుని మోసం చేసి పెళ్లి చేసుకుంది కావాలంటే చూడండి అని చెప్పి ప్యాడ్ ని తీసుకొచ్చి అందరి ముందు బయట పెడుతుంది రుద్రాని ఇక కావ్య స్వప్న ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక స్వప్న భయం భయంగా చూస్తుంది ఏంటి ఈ రుద్రాని చెప్పింది నిజమా అమ్మ కావ్య మీ అక్క అనగానే అమ్మమ్మగారు అక్క ప్రెగ్నెంటే అక్క మోసం చెయ్యలేదు అని అంటుంది కావ్య ఆపు మీ అక్క మోసం చేయలేదా మీ ఇద్దరూ ఒకరికి ఒకరికి అన్నీ తెలిసి మోసం చేశారు ఈ దుగ్గిరాల కుటుంబానికి అమ్మ తనకే ప్రెగ్నెంటూ లేదు అని అంటుంది రుద్రాని ఎలా చెప్తున్నారు రుద్రాని గారు అక్కని చెకప్ చేయించి ఇప్పుడే తీసుకొచ్చాను అక్క ప్రెగ్నెంట్ అని అంటుంది కావ్య ఈ రోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్ గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్